శ్రీకృష్ణ, 1000 రోజుల తపస్సులో 603వ నామాన్ని చేరుకున్నాం. అమ్మవారి పేరు సర్వావాస. ఓం సర్వావాసాయై నమః, ఇది మంత్రరూపం. చాలా సులభంగా అర్థమైపోతూనే ఉంది, సకల ప్రాణికోటికి నివాసస్థానమై ఉన్నటువంటిది అని. కొంతమంది అంటుంటారండి, భగవంతుడంత శక్తివంతుడైతే, అమ్మవారంత శక్తివంతురాలైతే, ఎవరైతే వేరే వేరే మతాల వాళ్ళు అనేక రకాల దురాగతాలు చేస్తూ ఉంటారో, మత పిచ్చి కలిగి ఉంటారో, లేకపోతే హింసిస్తూ ఇతర మతాల వాళ్ళని చంపేస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళందరినీ చంపిపారేయచ్చు కదా అంటారు. మరి నువ్వెందుకున్నావు, అన్నీ భగవంతుడే చేస్తే, ఒకటి. రెండు, నీకు వాడు వేరే మతం వాడని, కానీ భగవంతుడికి వాడి బిడ్డలే కదా. కాబట్టి ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటూ ఉంటే తండ్రి వచ్చేసి తల్లి వచ్చేసి ఒకరిని చంపేస్తుందా? చంపదు కదా. కాబట్టి ఏది సరి అయినది ఏది కానిది అనేటటువంటిది తెలుసుకునేటటువంటి శక్తి, యుక్తి, పరాక్రమం, విచక్షణ భగవంతుడు మనకే ఇచ్చాడు. కాబట్టి మనము తప్పు జరుగుతుంది అనుకుంటే, ధర్మానికి ఎప్పుడైతే గ్లాని జరుగుతుందో, ధర్మానికి ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో, నువ్వు పోరాడు, యుద్ధం చెయ్యి అని భగవంతుడు చెప్పాడు కదా. సో స్క్రిప్ట్ ఇచ్చాడు భగవంతుడు, శక్తి ఇచ్చాడు భగవంతుడు, రెండింటినీ కలిపి నువ్వు ఎదిరించాలన్నమాట. నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోవాలి. కనుక ఎందుకు ఈ నామం అప్పుడు ఇదంతా చెప్పుకుంటున్నాము అంటే, సకల ప్రాణికోటిలో కూడా నివసించేటటువంటిది, సకల ప్రాణికోటి బతికేది ఇదిగో ఈ అమ్మవారి యొక్క దయచేతనే, స్వామి అంతర్యామిగా ఉండడం చేతనే అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. అదే ఈ నామముంది సర్వావాస, సకల ప్రాణికోటికి నివాస స్థానమైనటువంటిది అమ్మ అని అర్థం. నామాన్ని మనం 11 సార్లు చెప్పుకునే కంటే ముందుగా ఏ ఏ ప్రాణికోటిలో అమ్మవారు నివాస స్థానమై ఉన్నారు అనేది కొన్ని పేర్లు, మచ్చుకకి ఒక 10 పేర్లు రాయండి. సకల అని మనం ఆల్రెడీ చెప్పేసేసాం, కానీ సకలలో ఎన్నో ఉన్నాయి, వేల లక్షల కోట్ల జీవ చరాచర రాసులు ఉన్నాయి, మనం ఒక 10 రాద్దాం. ఉదాహరణకి కప్ప, పాము, గుర్రము, చెట్టు, తీగ, అట్లాగన్నమాట. సరదాగా కసేపు ఆలోచిస్తాం. ఇక నామాన్ని చెప్పుకుందాం. ఓం సర్వావాసాయై నమః, 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ. ఇలా సకల ప్రాణికోటికి, చరాచర భూతములకు కూడా నివాసస్థానమైనటువంటి అమ్మ, నాన్న, జగన్మాత, పితరులు, వారి గురించి ఎంత భజించినా కూడా తక్కువే. ఇలా భజిస్తూ తన్మయులైనటువంటి ఒక భక్త బృందాన్ని చూద్దాం, సేవిద్దాం. జై శ్రీకృష్ణ.